ఒక రైల్వే స్టేషన్లో ఒక ముసలావిడ చిరిగిపోయిన బట్టలతో దీన స్థితిలో ఉంది. అయితే అక్కడికి రమ్య అనే ఒక మహిళ వచ్చింది. అయితే రమ్య ఆమెను చూస్తుంది. ఆమెను చూసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్తుంది. ఆమె చిరిగిపోయిన బట్టలతో ఉన్నదని చూసి చాలా ఆవేదనకు గురవుతుంది. అయితే ఆమెకు వెంటనే ఏం చేస్తుందంటే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి పులిహోర పొట్లను తీసుకుని వస్తుంది. అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకుని వస్తుంది. రమ్య అది ఆ బామ్మకి ఇవ్వగానే ఆమె తీసుకొని వెంటనే తింటుంది. చాలా ఆకలిగా ఉండడంతో బాగా తింటుంది. అయితే ఆమె దగ్గర న్యూస్ పేపర్లు నలక్కోకుండా ఉండడం, అలాగే పెన్నులు, అలాగే రాసి ఉండడం చూసి అసలు నువ్వు ఎవరు అని ఆమె అడిగినప్పుడు ఆమె చెప్తుంది, నేను ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేశాను, అయితే నన్ను అందరూ వదిలేశారని చెప్పడంతో చాలా ఆశ్చర్యపోతుంది. వెంటనే ఆమె దగ్గర ఉన్న ఫోటోలను చూసి ఆశ్చర్యపోతుంది. టీచర్గా పనిచేసిన ఫొటోస్ కూడా ఉంటాయి. అది చూస్తే వెంటనే ఈ ఫొటోస్ అన్నీ కూడా నెట్లో షేర్ చేస్తుంది. అది చూసిన దివ్య ఎస్ అయ్యంగర్ అనే ఒక కలెక్టర్ చూసి వెంటనే ఆమె దగ్గరికి వస్తారు. ఆమెని ఒక దగ్గర తీసుకెళ్ళి శుభ్రం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా మేమైతే తీసుకెళ్తాం ఇంటికి, మేము తీసుకెళ్తామని ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగుతారు. కానీ ఆ పామ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, నా కొడుకు కోడల దగ్గరికి మాత్రమే వెళ్తాను అని చెప్పడంతో వెంటనే ఆ కలెక్టర్ ఏం చేస్తారంటే ఆ బామ్మని ఏం చేస్తారంటే ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తారు. ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఒక రమ్య అనే మహిళ ఫొటోస్ తీసి నెట్లో షేర్ చేయడం వల్ల కలెక్టర్ వస్తారు, అలాగే ఆమెని బాగు చేస్తారు, అలాగే ఆమెని ఒక మంచి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు. ఇవన్నీ జరగడానికి మానవత్వం అనేది ఇంకా మిగిలే ఉందని తెలుస్తుంది కదా. వీళ్ళ కొడుకు కోడలు వెంటనే ఆమెను తీసుకువెళ్ళాలని మనందరం కూడా కోరుకుందాం. అలాగే ఈ కలెక్టర్ కూడా చాలా మంచి పని చేశారు. ఎంతోమంది పెద్ద హోదాలో ఉన్నా సరే, చిన్నవాళ్ళని పట్టించుకోకపోయినా సరే, ఈ మహిళ చక్కగా ఆమెను పట్టించుకున్నారు. ఓకే అండి, చూశారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.